మీకు అర్థమవుతుందా సార్? నేను ఇవాళ ఒకే ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నా, ఆయన పాదయాత్ర పర్పస్ మోటో జస్టిఫై చేయడానికి తిరగమని, నో డినైయింగ్. ఇవాళ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి అంటే సమస్య ఏందో ఫస్ట్ నువ్వు చెప్పుకో. ఇవి సమస్యలు, వీటికి ప్రభుత్వం పరంగా ఇవి జరగట్లేదని చెప్పడానికి నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. సమస్యను వేలెత్తి చూపించమనండి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇవాళ పోయిన తర్వాత సమస్య ఇవాళ నరసింహరావు గారు కేశ ప్రసాద్ పాదయాత్ర కాదు, లోకేష్ అనే వ్యక్తి సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిపోయింది, ఎమ్మెల్సీ కాదనుకుంటున్నాడు, అయిపోయింది. లేదా పాదయాత్ర తర్వాత ముందో దీన్ని మాట్లాడుతుంది ఏంటంటే, ఈ సమస్యల మీద నేను వేలెత్తి నిలబడి మాట్లాడిన దగ్గర ఇవి నాకు లేదు. జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు కదా, ఈ సమస్యకి నాకు సొల్యూషన్స్ అసెంబ్లీ సాక్షిగా రావట్లేదు. నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు మీరు కొట్టారు ఇక్కడ తీసుకున్నాను, నెక్స్ట్ వచ్చేది మాకు ప్రభుత్వం ఎలా తీసుకోవాలో, ప్రజల సమస్యలు ఏం చేయాలో చేసింది. అది జగన్మోహన్ రెడ్డి, లోకేష్ సార్, జగన్మోహన్ రెడ్డి లోకేష్ ఒకేలాగా ఎందుకుంటారు, ప్రసాద్ గారు నరసింహరావు గారు ఒకేలాగా ఎందుకుంటారు, ఎందుకుంటారు, డిఫరెంట్ ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో సమస్యలు ఏంటి చర్చించడానికి సమయం ఇవ్వట్లేదు, అవకాశం ఇవ్వట్లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు అన్నీ చూసి అన్నింటినీ క్రోడీకరించి నవరత్నాలను డిజైన్ చేశారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన సమస్యలన్నీ చూసి ఒక కొత్త డిజైన్ ప్రోగ్రామ్తో వస్తారు. ముందు రోజు చెప్పారు జగన్మోహన్ రెడ్డి నవరత్నాల గురించి అసెంబ్లీ. అదే కదా, ఇప్పుడు మీకు మీరు నన్ను మీరుతో కంపేర్ చేస్తున్నారు కదా, కాదు కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక లోకేష్ ప్రజాస్వామ్యంలో ఒక డెమోక్రటిక్ పార్టీలు పెట్టుకుని పొలిటికల్ పార్టీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీ కావచ్చు, ఇవాళ పర్సన్స్ కూడా నరసింహరావు గారు, లెట్స్ బిల్డ్ ద ఆర్గ్యుమెంట్. లోకేష్ అనే వ్యక్తి ఒక పార్టీ రిప్రజెంటేటివ్గా ఇవాళ పాదయాత్రతో ప్రభుత్వ స్థాపన కోసం పాదయాత్ర, దట్ ఈస్ ది మోటో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద ఇక్కడ సొల్యూషన్స్ లేవు, పాదయాత్ర ప్రభుత్వ స్థాపన, ఇది ప్రైమరీ మోటోస్. ఈ ప్రైమరీ మోటోస్కి సొల్యూషన్ ప్రాస్పెక్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నాక చూడండి, జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో టుడే ఇట్ ఇస్ అ సొల్యూషన్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు మీకోసం పాదయాత్ర కూడా ఇట్స్ అ సొల్యూషన్. దానికన్నా ముందు రాజశేఖర రెడ్డి గారికి కూడా ఒక సొల్యూషన్. ఎందుకు, వాళ్ళ ప్రాస్పెక్టివ్లో ప్రజా సమస్యలు ఏంటున్నాయి, వీటికి సొల్యూషన్ ప్రాస్పెక్టివ్ మాట్లాడుతున్నాం. ఇక్కడ కాంట్రడిక్షన్ ఏంటంటే సార్, రాజశేఖర రెడ్డి ఇండివిజువల్ సొల్యూషన్స్ ఇచ్చాడు సమస్యలకి, చంద్రబాబు నాయుడు గారు ఇండివిజువల్ సొల్యూషన్స్ ఇచ్చారు ఆయన చూసిన సమస్యలకి, జగన్మోహన్ రెడ్డి ఆయన చూసిన సమస్యలకి ఇండివిజువల్ సొల్యూషన్ ఇచ్చాడు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు లోకేష్, ఈవెన్ ఈజ్ ఇంటెండెడ్ టు గివ్ సొల్యూషన్ ఆల్సో సడన్ గా జనసేన నెత్తిమే పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా చేశారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడిగా చేశారు, ఎస్ఎల్పి నాయకుడిగా చేశారు, సారీ సిఎల్పి నాయకుడు, ఆయన అప్పుడు ఆస్పిరెంట్ ఫర్ సిఎల్పి లీడర్, ఇదే సిఎల్పి లీడర్, ఇదే సిఎల్పి లీడర్, సిఎల్పి లీడర్, సిఎల్పి లీడర్ గా సిఎల్పి లీడర్ కూడా కాదు, సిఎల్పి లీడర్ సార్, ఆయనకు మీకు జనార్దన్ రెడ్డి గారికి ఆయనకి అంబిగ్యూటీ వచ్చింది కూడా అక్కడే, సిఎల్పి లీడర్ గా, సిఎల్పి లీడర్ ముఖ్యమంత్రి అవుతాడు దగ్గర కదా జనార్దన్ రెడ్డి గారికి, పిజిఆర్ గారికి 1999 అది 94 నుంచి 99 వరకు, 99 తర్వాత ఆయన పాదయాత్ర చేశారు, 99 లో సిఎల్పి లీడర్ ఆయన, 99 కి ముందు పిసిసి ప్రెసిడెంట్, 99 తర్వాత ఈ పాదయాత్ర చేసినప్పుడు పార్టీ అధ్యక్షులుగా ఉన్నవారు లేకపోతే ఆ బాధ్యతలో ఉన్నవాళ్ళు సిఎల్పి లీడర్గా ఉన్నారు, పాదయాత్ర చేశారు. ఇప్పుడు బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్గా పాదయాత్ర చేశారు. ఇక్కడ నారా లోకేష్ పార్టీ అధ్యక్షుడు కాదు, కానీ పార్టీకి సంబంధించిన రెస్పాన్సిబుల్ పర్సన్, ఆయన ఏవైతే ఫైండింగ్స్ ఉంటాయో ఆ ఫైండింగ్స్ను పార్టీ దృష్టికి తీసుకెళ్తారు, పార్టీ ఒక కలెక్టివ్గా డెసిషన్ తీసుకుంటుంది, జనసేనతో కలిసి ఒక మేనిఫెస్టో ఇస్తుంది. ఇది నేను 100% యాక్సెప్ట్ చేస్తాను, కానీ కాంట్రడిక్షన్ ఎక్కడంటే, రాయలసీమ డిక్లరేషన్ నేను ఒకటే చేశాడు, దెర్ ఇస్ నో పార్టీ ప్రెసిడెంట్ దట్ డే, చంద్రబాబు గారు లేరు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు కదా, రాయలసీమ డిక్లరేషన్ ఆయన ఉన్నాడా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కదా ఆయన, అక్కడ ఉన్నాడా చూడండి ఒకసారి, ఐ డోంట్ థింక్ సో, నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఉండి ఉంటారని నేను, ఎవరు లేరు సార్ రాయలసీమ డిక్లరేషన్ కూడా, సరే సార్ లోకేష్ గారు ఇండిపెండెంట్, ఇప్పుడు ఏంటి పాదయాత్రపై మీకు ఒక కామెంట్ సింగిల్, నేను సింపుల్ గా చెప్తుంది ఏంటంటే, 13 జిల్లాల పాదయాత్ర కుదించబడి 2 జిల్లాలకి తగ్గించి 11 జిల్లాల కింద పాదయాత్ర కింద దీన్ని అభివర్తిస్తూ, నిజంగా ప్రజా సమస్యలు అంటే శ్రీకాకుళంలో విజయనగరంలో సమస్యలు లేవా, నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదా పాదయాత్ర రూపంగా, అంటే అక్కడే మళ్ళీ డీవియేషన్. ద ప్రైమరీ మోటో ఎప్పుడైతే జస్టిఫై కావట్లేదో నేను ఖచ్చితంగా విశ్లేషకుడిగా విమర్శించి తీరుతా.